नमस्ते, ना पेर अनुराधाराव। साधारण मनमु एलपीजी अंटे गैस सिलेंडर उपयोगिंची वंट चेसुकुंटामु, रेरगा इलेक्ट्रिकल स्टव्स अभी उपयोगिस्तां। ई गैस सिलेंडर तो अप्पुडप्पुडु कोन्नी प्रॉब्लम्स फेस चेयाल्सि वस्तुंदि। उदाहरणकु लीकेज उन्नट्लयिते सिलेंडर वाळ्ळु पेट्टेसि वेल्लिपोतारु। मनमु ఒకవేళ చెక్ చేయించుకోలేదనుకోండి, అది లీక్ అవుతే చాలా ప్రమాదం. మనమే స్టవ్కి ఆన్ చేసినప్పుడు, అంటే ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక్కోసారి లీకేజెస్ అవుతాయి, చాలా భయంకరంగా లీకేజ్ అవుతుంది. ఒక్కోసారి పైప్ లైన్ తెగిపోయి లీక్ అవుతుంది, కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఈ టైంలో ఏం చేస్తాం, అట్లా లీకేజ్ ఉన్నప్పుడు మనకున్న ఏజెన్సీకి కాల్ చేసి చెప్తాం ఫలానా ప్రాబ్లం అని. చాలా వరకు ఆ ఏజెన్సీలు రెస్పాండ్ అవ్వట్లేదు. అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇండియన్ ఆయిల్, హెచ్పిసి, బీపీసీ ఈ మూడు కంపెనీస్ ఒక ఎల్పిజి ఎమర్జెన్సీ నెంబర్ అని అనౌన్స్ చేసింది. అదే 1906. ఇది 24 గంటలు పనిచేస్తుంది, 24/7. 9 లాంగ్వేజెస్లలో కంప్లైంట్ చేయొచ్చు, అంటే అన్ని స్టేట్లు కవర్ చేస్తుంది. మనం కంప్లైంట్ ఇస్తే, మనము సపోజ్ హైదరాబాద్ నుంచి మనం కంప్లైంట్ ఇస్తే, ఇక్కడి నెట్వర్క్ వాళ్ళకి కనెక్ట్ చేసి మనకు 1 అవర్లో ప్రాబ్లం సాల్వ్ అయ్యేట్టు చూస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఏదైనా గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం ఉంటే వీళ్ళను కాంటాక్ట్ చేయొచ్చు, 1906. ఇది ప్రతి ఒక్కళ్ళకి అవసరం, ఎందుకంటే వంట చేస్తూ పిల్లలను చూసుకునే తల్లులు ఉంటారు. లీకేజ్ అయిందనుకోండి ఏం చేస్తారు, అప్పుడు సడన్గా బయటికి పరిగెత్తలేరు కదా. చంటి పిల్లలు ఉంటారు, ఆడుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళని వదిలేసి ఎక్కడికి పారిపోలేరు కదా, పరిగెత్తడం చాలా కష్టం. అది ఇమీడియట్గా క్యాప్ పెట్టేయాలి. లీక్ అవుతుంటే డోర్స్ అన్నీ క్లోజ్ ఓపెన్ పెట్టాలి. ఎలాంటి ఎలక్ట్రికల్ స్విచ్లు ఆన్ చేయకూడదు. బాగా వెంటిలేషన్ వచ్చే విధంగా చూసుకోవాలి ఇంట్లోకి, అంటే గాలి. డోర్స్ అన్నీ ఓపెన్ చేసినట్లయితే ఏదైతే లీక్ అయి ఉన్న గ్యాస్ ఉంటుందో అది బయటికి వెళ్ళిపోతుంది. ఈలోపు మనము వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మన ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి బాల్ డాక్టర్ సంఘం చెప్తున్నది. నమస్తే.